Hi friends, welcome to our channel Ravtha Spoken English Course Day-6. Hi friends, how are you? All right, very good, fine, thank you. Have you completed your works, written works, what I told you yesterday? Good, good, very good, very good. Ee roju manam okkasari ninna cheppukunnavi okkasari chusukoni next class loki veldam. Okay na? రైట్, ఒకసారి నిన్న ఏం చెప్పుకున్నామో చూడండి. నిన్న మనం మైతో ఉన్నటువంటి వర్డ్స్ని ఎలా రాయాలి అంటే నావి అని చెప్పడం ఎలాగనేది చూసాం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి బాక్స్, వీతో ఉన్నటువంటి బాక్స్ ఉంది చూడండి, ఇక్కడ ఇది నేర్చుకుందాం. ఓకేనా? చూడండి, వి అంటే మనము లేక మేము, అజ్ అంటే మమ్మల్ని లేక మనల్ని, అవర్ మా యొక్క లేదా మన యొక్క, టు అజ్ అంటే మాకు లేదా మనకి, అవర్స్ అంటే మాది లేదా మనది అని అర్థం, అవర్సెల్స్ మాకు మేమే లేదా మనకి మనమే అని చెప్పడం అన్నమాట. సో ఈ టేబుల్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు నిన్న మనం ఎలా అయితే చెప్పామో మైతో వర్డ్స్ ఎలా అయితే చెప్పామో, అలాగే ఈరోజు మనము అవర్, అవర్ అంటే ఏంటి, మన లేదా మా, మా యొక్క మన యొక్క అని అర్థం. కాబట్టి ఇప్పుడు మన చేతులు అనాల, అవర్ హ్యాండ్స్, చూడండి ఇక్కడ అవర్ హ్యాండ్స్ ఎగ్జాంపుల్ ఇచ్చాము. సో ఈ విధంగా మిగతావి మీరు ట్రై చేయాలి. మీరు బాడీ పార్ట్ చదువుకొని ఉన్నారు వొకాబులరీ కింద, నిన్న కొన్ని పనిముట్లు చదువుకున్నాం, ఇంకా హ్యూమన్ రిలేషన్స్ చదువుకున్నారు. నెక్స్ట్ ఈరోజు క్లాస్లో ఎడ్యుకేషనల్ వర్డ్స్, ప్రొఫెషన్స్ నెక్స్ట్ చెప్పుకుంటా ఉంటాం. సో అవి వస్తూ ఉంటాయి కాబట్టి అవే వర్డ్స్ ఇక్కడ మీకు రిపీట్ అవుతాయి అన్నమాట. ప్రాక్టీస్ చేయాలి, ఎందుకని చెప్పుకుంటున్నాం మనం రోజు, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అందుకని మన వేమన్ గారు కూడా ఏం చెప్పారు, అనగనగ రాగమ చేయలుసునుండు, తినగ తినగ వేమ తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరణిలో ఉన్న విశ్వదాభిరామ వినురవేమ. అంటే చూడండి, అంటే అంటూ ఉంటే రాగం అదే వస్తుంది, పాట అదే వస్తుంది, అలాగే తింటూ ఉంటే వేపాకు కూడా చాలా తీగా మారిపోయింది. అలాగే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే రానిదంటూ ఏమి ఉండదు. మనకేం కావాలి దానికి, ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ ప్రాక్టీస్. కాబట్టి ఇక్కడ చూడండి అవర్ హ్యాండ్స్. మరి ఇప్పుడు మన కాళ్ళు అనాల, చెప్పండి అవర్ లెగ్స్, వెరీ గుడ్ అవర్ లెగ్స్. మన ఇల్లు అనాల, ఏమవుతుంది అప్పుడు అవర్ హౌసెస్, వెరీ గుడ్. మన పేర్లు అవర్ నేమ్స్, వెరీ గుడ్. మన తలలు అవర్ హెడ్స్, మన మెడలు అవర్ నెక్స్, మన కళ్ళు అవర్ ఐస్, మన చెవులు అవర్ ఇయర్స్, మన నోళ్ళు అవర్ మౌత్, మన గుండెలు అవర్ హార్ట్స్. ఈ విధంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్డ్స్ని మీరు ఇక్కడ కూడా మీకు దాదాపు 100 ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు ట్రై చేయండి, వచ్చినన్ని రాయండి, వాటిని మళ్ళీ పదే పదే అనుకుంటూ ఉండండి. సో నిన్న మైతో చెప్పుకున్నాం, ఈరోజు అవర్ మనది లేదా మాది అని చెప్పడం అన్నమాట. మనది లేదా మాది, మన తరగతి అవర్ క్లాస్, ఓకేనా, మన డబ్బులు అవర్ మనీ, మన గది అవర్ రూమ్, మన వైద్యశాల అవర్ హాస్పిటల్, మన స్వరం అవర్ వాయిస్. సో ఇవన్నీ మీకు తెలిసినవే, వీటిని మీరు ఈ 2 పేజీల్లో ఉన్నటువంటి వాటిని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఈరోజు వొకాబులరీలో నిన్న వర్డ్స్ వెర్బ్స్ మనం నిన్న ఒక 10 నేర్చుకున్నాం కదా ఇంటర్వ్యూ వరకు, ఈరోజు చూడండి ఈరోజు ఒక 10 నేర్చుకున్నాం. ఓకేనా? ఫాల్, ఫాల్ అంటే పడిపోవుట, ఫీడ్ తినిపించుట, ఫీల్ అనుభూతి చెందుట, ఫైట్ పోట్లాడుట, ఫైండ్ కనుగొనుట, ఫర్గివ్ క్షమించుట, ఫర్సే బాధ్యతను వదిలిపెట్టుట, ఫోర్సీ దూరదృష్టి, ఫోర్టెల్ భవిష్యత్తును చెప్పుట, ఫ్రీజ్
ఘనీభవించుట. సో వీటికి త్రీ ఫార్మ్స్ కూడా నేర్చుకోండి, ఫాల్ ఫెల్ ఫాలెన్, ఫీడ్ ఫెడ్ ఫెడ్, ఫీల్ ఫెల్ట్ ఫెల్ట్, ఫైట్ ఫాట్ ఫాట్, ఫైండ్ ఫౌండ్ ఫౌండ్, ఫర్గివ్ ఫర్గేవ్ ఫర్గివెన్, ఫర్సేక్ ఫర్సుక్ ఫర్ సేకెన్, ఫోర్సి ఫోర్సా ఫోర్సీన్, ఫోర్టెల్ ఫోర్టోల్డ్ ఫోర్టోల్డ్, ఫ్రీజ్ ఫ్రోజ్ ఫ్రోజెన్. సో ఈ వెర్బ్స్ అంటే పనులు, మనం చేసేటటువంటి పనులని ఇంగ్లీష్లో ఏమంటారు, తినిపించడాన్ని ఏమంటారు, ఫీడ్. నెక్స్ట్ మనం వచ్చేస్తే మెయిన్ వెకాబులరీలో మనం నేర్చుకోవాల్సినవి ఎడ్యుకేషనల్ వర్డ్స్ అని ఉన్నాయి చూడండి 330లో, అవి చూద్దాం. ఓకేనా, ఈ ఎడ్యుకేషనల్ వర్డ్స్ ఇంతవరకు హాఫ్ పేజీలో ఉన్నాయి, వీటి వరకు నేర్చుకోండి ఈరోజు. అందుకనే మీకు కొంచెం కొంచెం వర్కే ఇస్తున్నా. ఈ కొంచెం కొంచెం వర్క్ని ఏ రోజుకి ఆ రోజు మీరు 10 to 15 minutes నాకు కేటాయించినట్లయితే, 10 to 15 minutes ఈ లోపలే ఉంటుంది వీడియో, ఈ లోపలే మీరు కనుక చూసి ఇవి ప్రాక్టీస్ చేస్తే మీరు ఖచ్చితంగా విదిన్ 2 months లో మంచి స్థాయికి వస్తారు, ఇది నా గ్యారంటీ. ఓకేనా, రైట్. ఎడ్యుకేషనల్ వర్డ్స్ చూడండి, ఆన్సర్ సమాధానము, బుక్ పుస్తకము, ఆథర్ గ్రంథకర్త, ఆటోబయోగ్రఫీ స్వీయ చరిత్ర, అటెండెన్స్ హాజరు. సో వీటిల్లో మీకు చాలా వరకు తెలిసిన పదాలే ఉంటాయి, కానీ వాటిని ఇంగ్లీష్లో మీకు స్పెల్లింగ్ తెలియకపోవచ్చు బహుశా, వాటిని మనం ఎప్పుడు వాడుతూనే ఉంటాం చాలా వరకు. క్లాస్ తరగతి, బెంచ్ కూర్చునే బల్ల, చైర్ కుర్చీ, బెల్ గంట, బ్లాక్ బోర్డ్ నల్ల బల్ల, వైకాట్ బహిష్కరించు, చాప్టర్ ప్రకరణ, క్లాస్మేట్ తోటి విద్యార్థి, కాలేజ్ కళాశాల, కాంపోజిషన్ వ్యాసము, కామెంట్ వ్యాఖ్యానము, కామెంటేటర్ వ్యాఖ్యాత, కన్క్లూషన్ చివరి మాట, కంటెంట్స్ విషయ సూచిక, కరెక్షన్ సవరణ సరిచేయు, కన్వర్జేషన్ సంభాషణ, కేర్ బెత్తము, చాక్ సున్నంతో చేసినటువంటి బలపము, క్వశ్చన్ ప్రశ్న. సో ఈ విధంగా ఈ వర్డ్స్ వరకు నేర్చుకోండి, అంటే మీరు స్పెల్లింగ్స్తో సహా చక్కగా ఏ రోజు కారోజు కంప్లీట్ చేస్తే. ఓకేనా, మరి ఇంకా ఎవరైనా సరే ఈ బుక్ మీకు కనిపిస్తున్నటువంటి బుక్ ఉందే, ఈ బుక్ కనుక ఇంకా ఎవరైనా ఆర్డర్ చేయకపోతే ఆర్డర్ చేయండి, మీకు కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి, మీ అడ్రస్ పంపిస్తాం. అలాగే మన వీడియోస్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇంగ్లీష్ బాగా నేర్చుకునేలాగా వాళ్ళకు కూడా సహకరించండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కంప్లీట్గా చూసిన వాళ్ళు ఓకేనా థమ్స్ అప్ సింబల్ నొక్కండి. అలాగే నేను అడిగేటటువంటి క్వశ్చన్స్ కూడా కామెంట్ చేస్తూ మీ సమాధానాలని తెలియజేయండి. మరి ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఓకేనా, తినిపించడాన్ని ఏమంటారు, ఓకేనా, తినిపించడాన్ని ఏమంటారు. అలాగే బహిష్కరించుట అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినటువంటి క్లాసులో నుంచే ఉన్నటువంటి, మీరు జాగ్రత్తగా విని ఉంటే వాటిని ఇప్పుడే మీరు కామెంట్ రూపంలో వెంటనే టైప్ చేసి పంపించండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్, థ్యాంక్ యూ.